రమేష్ రాజమండ్రి నుంచి. రమేష్ గారు, ఏంటండి మీ ప్రశ్న? నమస్తే సార్. నమస్తే అండి. అంబాబు గారు. అయ్యా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు లైన్ హాతర్. అంబటి రాంబాబు గారు లైన్ హాతర్. చెప్పండి సార్. ఇంకా మిమ్మల్ని మనల్ని కొట్టి వాళ్ళు ఎవరు పుట్టరండి, జరిగే పదే కాదండి. ఇప్పుడు నేను సార్ని అడుగుతున్నది పదే పదే ఏంటంటే, 2014 నాటి కాంబినేషన్ వస్తుందంట, మళ్ళీ జనసేన, టీడీపీ, బీజేపీ, చంద్రబాబు ఆ ప్రయత్నం చేస్తున్నారు, మరి ఎలా ఉండబోతుందని అడుగుతున్నాను. మీరేమనుకుంటున్నారు? మొత్తం ఇంకొకరు కూడా మర్చిపోయారు మీరు. లైన్లో లేకపోయినా కాంగ్రెస్ కూడా ఆ గ్రూప్లోనే ఉందండి, ఇండైరెక్ట్ గా నాలుగు పార్టీలు. ఓకే, నాలుగు పార్టీలు. ఈ నాలుగు పార్టీలు కలిపి వస్తాయి అంటే 25 సీట్లు వస్తాను రాసుకోండి ఈశ్వర్ గారు. 25 అండి. అంతేనా? అంతే. అసంభవం అండి. మీరు తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత మీరు నేను ఫోన్ చేస్తాను పర్సనల్ గానే, మీరు గుర్తు చేసుకోండి సార్, గుర్తు పెట్టుకోండి. రమేష్ గారు 25 నుంచి రావండి. ఇంకొక చిన్న ప్రశ్న అంటే, మన రాంబాబు గారు చెప్పండి, మన జనసేన మిత్రులు, మన కాపు సోదరులు అందరూ, మా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి, మా జాత అయిన ఒక్కసారి ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నప్పుడు సింగిల్ గా మిగతా కులాలను కలుపుకుని వెళ్ళాలి కదండి. ఈ చంద్రబాబు నమ్మితే ఆ చంద్రబాబు నాయుడు కాదు, ఈ కాపు ఒక చెప్పుకు ప్రెసిడెంట్. జీవితంలో ఇంకా సీఎం అయ్యే ఛాన్స్ లేకుండా చేసిన చంద్రబాబు నాయుడు గారు జీవితంలో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 5-6 సార్లు అవుతారు. ఒకవేళ జనం అదృష్టవంతులు కాకపోతే మధ్యలో ఎవరిని అయ్యారంటే టీడీపీ అయిందని తడికి ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అవుతారండి? జరిగే పనే కాదు. నా కాపులు నాశనం చేసింది కాపు సోదరులు అందరూ చెప్పింది. మరి ఇప్పుడు 10-15 ఇస్తారు, లేదంటే ఒక 20 సీట్లు ఇస్తారు పవన్ కళ్యాణ్కి ఈ పొత్తులో భాగంగా. కాపులు ఓట్లేసే అవకాశం ఉందా? చాలా మంది చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లేదండి, నేను జనరల్ గా మా మౌత్ పబ్లిసిటీ ఉంటున్న జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారికి ఎన్నో నేను చేస్తానండి. అందులో మీకు నా కాపు సోదరులు కూడా అడిగానండి. హలో చెప్పండి. ఆ కాపు సోదరులు అడిగానండి, ఆడవాళ్ళని కూడా అడిగండి. బాబు మా ఇంటి పక్కన మా అందరూ కొంచెం మా వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళు ఎదురుకుండా మేము జై జై అంటాం. కానీ ఆ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారికి మా ఓటు వేస్తాం, చిన్నది మర్చిపోం, విశ్వాసఘాతకం కాదు కాపులు అని చెప్పారండి. ఓకే, విశ్వాసఘాతకం కాదమ్మా మీ కాపులు. మీరు మీరు ఒకసారి జనసేన కార్యకర్తలు కూడా ఎక్కడ తారసపడితే అడగండి. చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఏమంటున్నాడంటే, నాకు ముఖ్యమంత్రి కొత్త ఏమీ కాదు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను నేను, నాకు ముఖ్యమంత్రి అవసరం లేదు అంటున్నాడు. ఎప్పుడు చెప్పమని నేను ముఖ్యమంత్రి అని కాదు పవన్ కళ్యాణ్ చేస్తానని, అది చెప్పినప్పుడు ఏంటిది అని నాకు అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏ లాభము లేకోకుండా చంద్రబాబును ముఖ్యమంత్రి చేస్తాననే మాట అనేటటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? చంద్రబాబు ఎందుకు త్యాగం చేయలేకపోతున్నాడు పవన్కి? పరస్పరం ఉండాలి కదా. సో దిస్ ఇస్ చీటింగ్. నేను ఒక్కటి చెప్తున్నాను సార్, ఈ మొత్తం చరిత్ర మొత్తం చూసుకోండి, ఈ రాష్ట్ర ప్రజానీకం, చంద్రబాబును నమ్మి బాగుపడిన వాడు ఎవడో ఒక్కని చెప్పండి నాకు. చంద్రబాబును నమ్మి బాగుపడిన వాడు ఒక్కని చెప్పండి. కొన్ని 100,000 మంది మోసపోయారు, ఆ 100,000 మందిలో పవన్ కళ్యాణ్ ఒకడుగా మిగలబోతున్నాడు. రాసుకోండి వాడే నేను చెప్తున్నాను, ఎన్నికల తర్వాత చంద్రబాబును నమ్మి మోసపోని వాడు ఎవడు లేడు. దానిలో భాగమే ఇది కూడా జరుగుతుంది. ఎందుకో మరి పవన్ కళ్యాణ్ గారు పిచ్చెక్కో, మరి ఏం చేస్తున్నాడో మనకు అర్థం కానటువంటి పరిస్థితి ఇది. చాలా దుర్మార్గమైన రాజకీయం చేస్తున్నారు. ఈ దుర్మార్గమైన రాజకీయానికి ఖచ్చితంగా ఓటు ద్వారా రాబోయే ఎన్నికల్లో అద్భుతమైనటువంటి మెజారిటీని ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని 2వసారి ముఖ్యమంత్రిగా చేయబోతున్నారు ఈ రాష్ట్ర ప్రజానీకం. ఎన్నన్నా మాట్లాడినివ్వండి, రాబోయే కాలం చూడండి మీరు. ఎన్ని ఇప్పుడు 2 మీటింగ్లు జరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారి, ఎంత అద్భుతంగా జరిగాయి. జనం లేకపోతే జరుగుతుందా? జనం వెంటబడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి వెంట. జగన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం ద్వారా మాత్రమే ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరుగుతాయని చెప్పుకుంటున్నారు. ఎక్కడ ఫిల్పరేజ్ లేకోకుండా అమలు చేసినటువంటి ప్రభుత్వం ఇది. ఇది ప్రజలు గమనించారు. ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఎవరు ఏం చేయలేరు. మీరు అన్నది కరెక్ట్. ఎంతమంది కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిదే ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారం అనేది మరొకసారి చెప్పదలుచుకున్నాను.